తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఘనంగా జరుగుతోంది. వాడవాడలా వేడుకలు అంబరాన్నట్టుతున్నాయి. ఏపీ తెలంగాణలో తాజా పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం ఇప్పుడు చూద్దాం. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఏకైక సమస్య పర్యావరణ సమస్య. అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు తయారు చేయడం వల్ల పర్యావరణానికి ముప్పుతో పాటు పర్యావరణ సమస్య కూడా తలెత్తే అవకాశం ఉంది. అయితే వీటన్నిటిని కూడా అధిగమిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి యువత ఈరోజు ముందుకు వస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు. వినాయకుడు అంటేనే ప్రకృతి ప్రేమికుడు. ఆయన ఏనుగు ఆకారంలో ఉంటాడు. ఆయన ప్రకృతికి చాలా సంబంధిత దేవుడు. మనం కూడా అందరిలాగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహం పెడితే మనం చేసి కూడా వృధా లేదు. మనం ఒక మంచి మెసేజ్ ఈ జనాభాకి ఇవ్వాలని చెప్పి మా మిత్రుడు సైకిత శిల్పి హరికృష్ణ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఆ విగ్రహం తయారు చేయడం జరిగింది. ఇదే కాకుండా గంగానది నుంచి తెచ్చిన మట్టితో మేము 5 అడుగులు విగ్రహాలు తయారు చేయించి చాలా దగ్గర అపార్ట్మెంట్లోకి వెళ్ళి మీరు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాన్ని బయట మీరు తీసేయండి, ఈ మట్టి విగ్రహాన్ని పెట్టండి, చాలా మంది అవేర్నెస్ చేసి అక్కడ కూడా విగ్రహాలు మార్చడం జరిగింది. ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో వినాయక చవితి సంబరాలు వైభవంగా సాగుతున్నాయి. తిరుపతి వాసులు వైవిధ్యభరితంగా స్వామివారి విగ్రహాన్ని కూడా కొలువు తీరుస్తున్నారు. ప్రస్తుతం మనం డిఆర్ మహిళ వద్ద ఉన్నాం. ఇక్కడ గాంధీపురం వాసులు కూడా స్వామివారి విగ్రహాన్ని అత్యంత వైభవంగా కూడా ప్రదర్శింపజేశారు. పొలాల్లో వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులను కూడా ఇక్కడ చిత్రించే విధంగా కూడా స్వామివారి విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా మూషికాలు కూడా ఈ యొక్క వ్యవసాయాన్ని చేసే దృశ్యాలను కూడా ఇక్కడ ప్రత్యేకంగా కూడా అలంకరించారని చెప్పుకోవచ్చు. ప్రతిసారి గాంధీపురం యువత డిఆర్ మహల్ రోడ్లో ఆ సంవత్సరంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల్ని ప్రామాణికంగా తీసుకొని విగ్రహాలను ఏర్పాటు చేసి పూజించుకోవడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం 3 సంవత్సరాలుగా రైతులను మోసం చేయడం, రుణమాఫీ చేయకపోవడాన్ని నిరసిస్తూ దిగులు పడిన రైతన్న విగ్రహాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రైతుకు రుణమాఫీ జరిగితే రైతన్న బతుకుతాడు, రైతన్న బతికితే ప్రజలందరూ బతుకుతారనే కాన్సెప్ట్తో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విజయవాడలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బండ రోడ్లో ఏర్పాటు చేసిన పైనాపిల్ గణపతి ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పటివరకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండ్ మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసే పూజించే భక్తులు విజయవాడలో మొట్టమొదటిసారిగా మొత్తం పైనాపిల్తోనే స్వామివారిని పూజలు అందుకుంటున్నారు. పర్యావరణానికి అనుకూలంగా ఏదైనా వినూత్నంగా చేయాలన్న కోరికతో తయారు చేయడం జరిగిందండి. దీనికి గాను 10 మంది కార్మికులు 9 రోజుల పాటు 24 గంటలు తయారు చేయడం జరిగింది. దీన్ని దీనికి 1000 వరకు పైనాపిల్స్ పెట్టినాయండి. 250 అరటి చెట్లు పెట్టినాయి సార్. దీనికి వారం రోజులు చేశారు సార్. దీనికి మా షాప్ ఓపెనింగ్ అయ్యి 9 సంవత్సరాలు అయిందండి. 9 సంవత్సరాల నుంచి ఏదో ఒకటి వినూత్నంగా చేస్తున్నాం. ఆ లాస్ట్ సంవత్సరం కూడా చెరుకుగడలో చేయడం జరిగింది. విశాఖలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విశాఖ మొత్తానికి ఫేమస్ అయిన ఆశీర్వదం సంపత్తి వినాయక టెంపుల్ దగ్గర భక్తులు తండోపతండాలుగా ఉదయం నుంచి కూడా స్వామివారిని దర్శించుకోవడం శివాలయంలో పాల్గొన్నారు. ఈ రోజు వినాయక చవితి నవరాత్రి ఉత్సవంలో భాగంగా శ్రీ సంపత్తి వినాయక దేవాలయంలో అతి వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ యొక్క వినాయక చవితి రోజున ఈ సంపత్తి వినాయకుడిని దర్శించుకుంటే సకల సౌకర్యాలు సకల సంపదలు కలుగుతాయని ఒక ప్రతీది. కావున సంపద వినాయక స్వామివారిని భక్తులు అనేక సంఖ్యలో దర్శించుకుంటున్నారు. దర్శించుకున్న భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నవరాత్రి ఉత్సవంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. ఈ నవరాత్రి ఉత్సవంలో రేపటి నుండి స్వామివారు రోజు సాయంత్రం 5:30 నుండి విశిష్టమైన అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఆది గణపతిగా, రాజగణపతిగా, విద్యా గణపతిగా, స్కంద గణపతిగా, లక్ష్మీ గణపతిగా, త్రిమూర్తి గణపతిగా అనేక అవకారంలో భక్తులకు దర్శనమిస్తారు. కావున ఈ 9 రోజులు స్వామివారిని తరించి ఆశీస్సులు పొందుతారని ఆశిస్తున్నాం. తిరుపతిలోని వివిధ ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా వినాయక స్వామి విగ్రహాన్ని వైవిధ్య భరితంగా కూడా సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం 9 గంట గ్రామం వద్ద ఉన్నాం. ఇక్కడ ఈ సాయిబాబాను కూడా తలపించే విధంగా కూడా స్వామివారిని కూడా 30 అడుగులకు పైగా కూడా నిలబెట్టారని చెప్పుకోవచ్చు. పర్యావరణానికి మేలు చేసే విధంగా మట్టితో కూడా ఈ విగ్రహాన్ని తయారు చేస్తారు. గత 10 సంవత్సరాలుగా తమ్ముడు భాస్కర్ రెడ్డి తన పెద్ద ఎత్తున హిందూ ధార్మికతను పరిరక్షించడంలో భాగంగా పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ ప్రజలలో చైతన్య ఆధ్యాత్మికతను నెలకొల్పటం కోసమని ప్రతి గ్రామానికి ఉచితంగా వినాయక స్వామి విగ్రహాలను అందజేయటమే కాకుండా భక్తి వికసించే విధంగా ఆయన చేస్తున్నటువంటి కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక రూపంలో వినాయకుడిని తీసుకొని ఈ రకంగా ప్రజలకు దర్శన భాగ్యం కల్పించేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామము. ఈ పరిణామాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఏ
ఏ శుభకార్యానికైనా ముందుగా ఆది దేవుడైన గణపతిని పూజించిన తర్వాతనే శుభకార్యం మొదలు పెట్టేటువంటి సంస్కృతి సాంప్రదాయాలు భారతదేశంలో ఉన్నాయి. మట్టి వినాయకుడే ముఖ్యమైనది. వినాయకులలో దేవుళ్ళలో మట్టిని భూదేవతను పూజించినట్టు ఈ కెమికల్స్ తో దీంతోనే చేయకూడదనే మా ఉద్దేశం. ప్రతి ఒక్కరు కూడా మట్టితోనే పూజిస్తాం. మట్టి వినాయకుడు బొమ్మ కాదు. దేవుడని ఇట్లా ముద్ద పెట్టినా దండం పెట్టినా భూదేవతకు దండం పెట్టినట్టు మనకు కాపాడేది భూదేవుడు కాబట్టి వినాయకునికి మట్టితోనే చేయడం చేస్కారం. వినాయకులను తయారు చేయడం అనేది ఒండ్రు మట్టితోటి, అంటే మనకు చెరువులలో దొరికే మట్టితోటి వినాయకులను తయారు చేస్తారు. అది సమకూర్చేది ఉంటే అందరు కూడా ఆ మట్టి వినాయకులను పూజించి మనకు కూడా ఎట్లాంటి విలువ ఎటువంటి కూడా కాలుష్యం రాదని చెప్పని మేము భావించి మేము అధికారులకు కూడా విన్నపం చేశాము. అధికారులు కొంత ఈ మేరకు కొద్దిగా సక్సెస్ అయ్యారు. మట్టి విగ్రహాల పూజనే ప్రాశస్త్యం. ఒక భూదేవిని పూజించినట్టుగా కూడా భక్తులు చెప్తున్నారు.